క్రీడా తెలంగాణ మరి ఈ యొక్క క్రియేట్ అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి క్రెడాయ్ చైర్మన్ గౌరవనీయులు గుమ్మి రామరెడ్డి గారికి మరియు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులు బిల్డర్లకు మరియు ఈ యొక్క ఆస్కార్ అవార్డును తలపించే ఈ యొక్క క్రియేట్ అవార్డ్స్ను స్వీకరించడానికి విచ్చేసినటువంటి కళాత్మక బిల్డర్లకు మరియు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు మరియు తోటి కళా బృందానికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కళాభివందనాలు. నా పేరు నీల నరసింహ, మాది యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం. ఇప్పుడు మరి ఈ సమాజంలో, ఈ విశ్వంలో మరి కూడు గుడ్డ ఎంత అవసరమో ఒక వ్యక్తికి, మరి గూడు కూడా అంత అవసరం అనేది మరి మీ బిల్డర్ల పాత్ర దేశాభివృద్ధిలో ఇలా ఎనలేని చరిత్ర కలదని భావిస్తూ ఈ యొక్క క్రీడాయి తెలంగాణ పాట రాసే భాగ్యం కల్పించిన నా దేవుడు, నా తల్లిదండ్రులు, మరి నేను నిత్యం ఆరాధించే గౌరవనీయులు గుమ్మి రామరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్రీడాయి తెలంగాణ పాట మీ అందరి కోసం. క్రెడాయి తెలంగాణ, క్రెడాయి తెలంగాణ ఇండియాలోనా, క్రెడాయి తెలంగాణ ఇండియాలోనా, చూసుకుపోయే నిర్మాణములోనా, క్రెడాయి తెలంగాణ ఇండియాలోనా, చూసుకుపోయే నిర్మాణములోనా, బిల్లర్లంటే ఈ దేశంలోనా. అరే మానవ జాతికే అవుతాడు గూడు, మానవ జాతికే అవుతాడు కూడో, దేశ ప్రగతిలో ముందుండే తోడో, మానవ జాతికే అవుతాడు కూడో, దేశ ప్రగతిలో ముందుండే తోడు తోడు తోడు. అందమైన నా దేశం చెప్పుకునే అవకాశం బిల్లర్లా కనచే అది రన్నా, అందమైన నా దేశం చెప్పుకునే అవకాశం బిల్లర్లా కనచే అది రన్నా, దేశాభివృద్ధికి బిల్డర్ల పాత్ర చరితలోన మొదటి పేజీ రన్నా, అందమైన నా దేశం చెప్పుకునే అవకాశం బిల్డర్ల కనచే అది రన్నా, దేశాభివృద్ధికి బిల్డర్ల పాత్ర చరితలోన మొదటి పేజీ రన్నా, ఉద్యోగాల అవకాశాలు ఎందరికో కల్పించే పుణ్యదాతలు, ఉద్యోగాల అవకాశాలు ఎందరికో కల్పించే పుణ్యదాతలు. క్రెడాయి తెలంగాణ, క్రెడాయి తెలంగాణ, క్రెడాయి తెలంగాణ ఇండియాలోనా, దూసుకుపోయే నిర్మాణములోనా, బిల్డర్లంటే ఈ దేశంలోనా. మానవ జాతికే అవుతాడు కూడు, దేశ ప్రగతిలో ముందుండే తోడు, మానవ జాతికే అవుతాడు కూడు, దేశ ప్రగతిలో ముందుండే తోడు తోడు. కలిగింది
ఎరే పురుడో సెటోడో అనవిందు కలిగించే కలలా సౌదాలకు బిల్లరే పురుడో సెటోడో యావత్ ప్రపంచంలో ఆలోచన మాపులతో దేశానికి వన్నె తెచ్చటోడో అనువిందు కలిగించే కలలా సౌదాలకు బిల్లరే పురుడో సెటోడో యావత్ ప్రపంచంలో ఆలోచన మాపులతో దేశానికి వన్నె తెచ్చటోడో ఎన్నెన్నో పరిశ్రమలకు బిల్లరన్నలే ఆధారము ఎన్నెన్నో పరిశ్రమలకు బిల్లరన్నలే ఆధారము ఎడాయి తెలంగాణ ఎడాయి తెలంగాణ ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా బిల్లర్లంటే ఈ దేశంలోనా మానవ జాతికే అవుతాడు కూడు మానవ జాతికే అవుతాడు కూడు దేశ ప్రగతిలో ముందుండే తోడు 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 చెప్పలేని బాధ దాచినాడు ప్రపంచ ఆర్థిక మాంద్యంతో చిన్న భిన్నమైతే చెప్పలేని బాధ దాచినాడు తెలంగాణ విభజనలో అమ్మకాలు కుంటూ పడితే మోయలేని భారం మోసినాడు ప్రపంచ ఆర్థిక మాంద్యంతో చిన్న భిన్నమైతే చెప్పలేని బాధ దాచినాడు తెలంగాణ విభజనలో అమ్మకాలు కుంటూ పడితే మోయలేని భారం మోసినాడు భూదేవిలా ఒత్తుకుంటూ భూదేవిలా ఒత్తుకుంటూ ఆటుకోట్ల అధిగమించే శక్తిమంతులో భూదేవిలా ఒత్తుకుంటూ ఆటుకోట్ల అధిగమించే శక్తిమంతులో ఎడాయి తెలంగాణ ఎడాయి తెలంగాణ ఎడాయి తెలంగాణ ఇండియాలోనా చూసుకుపోయే నిర్మాణములోనా పిల్లలంటే ఈ దేశంలోనా మానవ జాతికే అవుతాడు కూడు దేశ ప్రగతిలో ముందుండే తోడు మానవ జాతికే అవుతాడు కూడు దేశ ప్రగతిలో ముందుండే తోడు 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 జీవనదిల సాగిపోతుండో నోటా రద్దుతోటి పడరాని పాటతోటి జీవనదిల సాగిపోతుండో రేరా బిల్లుతోటి నియమాని బంధనలో బందీ అయిపోతుండో నోటా రద్దుతోటి పడరాని పాటతోటి జీవనదిల సాగిపోతుండో రేరా బిల్లుతోటి నియమాని బంధనలో బందీ అయిపోతుండో జిఎస్టీ పెరుగుతుంటే కర్పూరమల్లే కరుగుతుండో జిఎస్టీ పెరుగుతుంటే కర్పూరమల్లే కరుగుతుండో ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా బిల్లర్లంటే ఈ దేశంలోనా మానవ జాతికే అవుతాడు కూడు దేశ ప్రగతిలో ముందుండే తోడు మానవ జాతికే అవుతాడు కూడు దేశ ప్రగతిలో ముందుండే తోడు 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 మనిషికి కూడు గుడ్డలాగా కూడు ఎంతో ముఖ్యం
సమాజంలో ప్రతి ఒక్క మనిషికి గూడు గుడ్డలాగా గూడు ఎంతో ముఖ్యం. నాణ్యమైన నవ్యమైన భవనాల అలంకరణ కూడా తెలంగాణ ఉద్దేశం. సమాజంలో ప్రతి ఒక్క మనిషికి గూడు గుడ్డలాగా గూడు ఎంతో ముఖ్యం. నాణ్యమైన నవ్యమైన భవనాల అలంకరణ కూడా తెలంగాణ ఉద్దేశం. అయినా కానీ ఎందుకు కానీ తగిన గుర్తింపు వస్తా లేదో. అయినా కానీ ఎందుకు కానీ తగిన గుర్తింపు వస్తా లేదో. ఎడాయి తెలంగాణ, ఎడాయి తెలంగాణ, ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా. ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా. పిల్లలంటే ఈ దేశంలో నా మానవ జాతికే అవుతాడు కూడా, మానవ జాతికే అవుతాడు కూడా, దేశ ప్రగతిలో ముందుండే కూడా. మానవ జాతికే అవుతాడు కూడా, దేశ ప్రగతిలో ముందుండే తోడు తోడు తోడు. నైపుణ్యత గుర్తించి క్రియకు అవార్డు ప్రదానం. కృషి సహకారముతో నైపుణ్యత గుర్తించి క్రియకు అవార్డు ప్రదానం. పలచగా బింటర్కు అంది వచ్చే ఈ వరము ఆస్కారు బహుమానం. కృషి సహకారముతో నైపుణ్యత గుర్తించి క్రియకు అవార్డు ప్రదానం. పలచగా బింటర్కు అంది వచ్చే ఈ వరము ఆస్కారు బహుమానం. ఒకరి కొకరి పోటీ తత్వం ప్రజలకే మెరుగైన లబ్ధి కొరకు. ఒకరికొకరి పోటీ తత్వం ప్రజలకే మెరుగైన లబ్ధి కొరకు. ఎడాయి తెలంగాణ, ఎడాయి తెలంగాణ, ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా. ఎడాయి తెలంగాణ ఇండియాలోనా దూసుకుపోయే నిర్మాణములోనా. పిల్లలంటే ఈ దేశంలోనా మానవ జాతికే అవుతాడు గూడు, దేశ ప్రగతిలో ముందుండే తోడు. మానవ జాతికే అవుతాడు గూడు, దేశ ప్రగతిలో ముందుండే తోడు. మానవ జాతికే అవుతాడు గూడు, దేశ ప్రగతిలో ముందుండే తోడు తోడు తోడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం కల్పించిన గౌరవనీయులు గుమ్మి రాంబేసారి గారికి, మీ అందరికీ పేరు పేరిన, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్ద గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీహరి సార్ గారికి, అందరికీ పేరు పేరిన నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. నీలా నరసింహ గారికి అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి అభినందన తెలియజేద్దాం. మన తెలంగాణ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళినటువంటి కళాకారులు. ఆ తర్వాత ఇంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి క్రియే 2017 ఈ అవార్డ్స్ నిర్ణయించడానికి జూరీ మీద ఒక ఏవీని ఇప్పుడు మనం చూడబోతున్నాం. మే వీ హ్యావ్ ద జూరీ ఏవీ ప్లీజ్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఐ యామ్ శుభ్రాంశు from JLM. I welcome you all to CREATE 2017, created by Pradai and Hirsing. It was a great pleasure going through all the nominated people and to be able to see the hard work and effort that all the developers are putting in Hyderabad. Good evening, ladies and gentlemen. I have been a part of the jury of Crystal Pradai Awards, and
It was a very intense two-day affair where we went ahead and evaluated many projects which were presented to us. I found that the projects were well thought out. I think the quality of developers who had projected the projects was great. Hyderabad seems to be very vastu focused and very quality conscious. I found that the developers wanted to do a great quality product for the customers, and they valued customer relationships and the customer feedback. I found a lot of projects being delivered in time, the intent of the developer being to do something different and being to do a holistic thinking for its customer. There are a lot of improvements which needs to be done in the level of transparency, in common area maintenance, with the thought of using newer technology, with the thought of adding sustainability like solar energy, etc. We found some developers going ahead and doing these stuff. And I think as we go forward, I would like personally to see that developers in this part of the country to add sustainable features to their developments. I wish you all the best of luck. To the winners, great job done. To the rest of you, it's a beginning, and I'm sure we'll get it next time. Thank you. Good evening, ladies and gentlemen. I'm Sudhir Nair from Brazil. This is Kredai Telangana, first time awards, and I have been fortunate to be part of the jury and being able to witness all these lovely projects and developers presenting their case. So one common thing which we have noticed across all projects and developers is the passion with which they have been presenting their cases and really coming forward, appreciating the jury process and nominating themselves. Being the first time for this kind of an award, the kind of responses that we got and the process that Crystal had to follow to filter various nominees. Well, ladies and gentlemen, before I announce our next performance, may I request our media friends to kindly make way in front of stage. Media mitrulandariki manavi chesukuntunnam daichesi koddiga mundu stage ki mundu space cheyavalsindiga korukuntunnamu. Well, they've come all the way from Bengal. They're called as Bengal beauties, presenting Bad World with their overwhelming performance. They are international standard artists, various performances and various awards for their credit. Energetic team, truly beauties in terms of dance and grace. Ladies and gentlemen, these beautiful bunch of girls are presenting their creative dance form, Thousand Hands, Peacock, Tribal Belly, for today's performance. Please give a huge round of applause while I welcome the Bengal beauties. No.
Ladies and gentlemen, that was Bengal Beauties all the way from Bengal. Enno awards nights, enno talent hunts lo perform chesina beautiful dancers ki okka sari gattiga chappatlu. Endaru mahanubhavulu andariki vandanalu. Mee andariki koncham bhariga vandanalu cheppalemo. Nenu band baja Bhargavi from Radio Mirchi 98.3. Idi chala hot guru. Andariki namaskaram andi, gauravaneelu peddalu, mana ముఖ్య అతిథులు విచ్చేశారు, వారందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లెజర్ టు వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ క్రియేట్ అవార్డ్స్ 2017. నిర్మాణ రంగంలో ఉన్నటువంటి మీ అందరికీ నిజంగా శతకోటి అభినందనలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిసారిగా ఆస్కర్ రేంజ్ లో చేస్తున్నటువంటి ఈ అవార్డ్స్ నైట్ కి విచ్చేసిన మీ అందరికీ ముందుగా స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ బిజీ షెడ్యూల్. మన పెద్దలు, గౌరవనీయులు, కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ కడియం శ్రీహరి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ ఈటల రాజేంద్ర గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. మరి కార్యక్రమాన్ని కొంచెం కాలాతీతమైన మీ అందరూ విచ్చేసి ఓపిక్గా కూర్చున్నందుకు కృతజ్ఞతలు. ఇక కార్యక్రమంలోకి వెళ్తున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ ఫస్ట్లీ ఇన్వైట్ క్రెడాయి తెలంగాణ ప్రెసిడెంట్ మిస్టర్ రామ్ రెడ్డి గారు టు అకంపనీ ఆ చీఫ్ గెస్ట్ శ్రీ కడియం శ్రీహరి గారు, Honorable Deputy Chief Minister, Minister for Education, Government of Telangana. Very good evening to you, sir. Maralagi, Kradai Telangana General Secretary, Sri Ramchandra Reddy Garini, mana guest of honor, Eetala Rajendra Garini, accompany Chevalsindiga, Korukuntam, Vedik Medik Ahwanistunam, Gauroni Lu, Eetala Rajendra Garu, Honorable Minister for Finance and Planning, విచ్చేసిన అతిథులకు పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా రామరెడ్డి గారిని కోరుతున్నాము. అలాగే రామచంద్రారెడ్డి గారు కూడా శ్రీ ఈటెల గారికి బొకేని అందిస్తారు. మరి అలాగే ఆఫీస్ బేరర్స్ ఆఫ్ క్రెడాయి తెలంగాణ, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిస్టర్ ఎస్ రామరెడ్డి గారు, మిస్టర్ ఏ ఆనందరావు గారు, మిస్టర్ కె నరేష్ కుమార్ గారు, మిస్టర్ ఈ ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, వెల్కమ్ టు యూ సార్. మరి మన ముఖ్య అతిథులు శ్రీ కడియం శ్రీహరి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన. వేదిక మీద ఉన్న అతిథులందరినీ జ్యోతి ప్రజ్వలనకి జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాము. క్రియేట్ అవార్డ్స్ మొట్టమొదటిసారిగా చేస్తూ, దిస్ ఇస్ ఇమ్మెన్స్లీ టు అప్లాడ్, అక్నాలెడ్జ్ అండ్ సెల్యూట్ ద విన్నర్ అమంగ్స్ ద రియల్టర్స్ ఆఫ్ తెలంగాణ. ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆస్కర్ రేంజ్ లో మన తెలంగాణకి సంబంధించినటువంటి బిల్డర్స్ చేసినటువంటి కృషిని సత్కరిస్తూ చేసుకుంటున్నటువంటి క్రియేట్ అవార్డ్స్ 2017 కి జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు మన గౌరవనీయులు ముఖ్య అతిథి శ్రీ కడియం శ్రీహరి గారు, అలాగే ఈటెల రాజేంద్ర గారు. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అందరినీ ఒకసారి మన నేషనల్ యాంథమ్ కి లేచి నిలబడవలసిందిగా కోరుకుంటున్నాము. పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జగధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక జయ హే భారత భా
Ladies and gentlemen, may I now invite Kradai Telangana President Mr. G. Ram Reddy Garu for the welcome address. Good evening. It gives me immense pleasure to welcome you all for the Kradai Realty Awards for Telangana Create 2017. Today's our chief guest, Sri Kadiyam Srihari Garu, Honorable Deputy Chief Minister and Minister for Education. I welcome you, sir. And our guest of honor, Sri Itala Rajendra Garu, Honorable Minister for Finance and Planning, Small Savings, State Lotteries, Consumer Affairs, Legal Metrology and Civil Supplies, Government of Telangana. I also welcome all our Kradai members who came all the way from various cities, and also welcome our fellow Developer Associate members like TDA, TREDA, APTA, TPF, and also from BI. I also welcome NAC, Director NAC, Mr. Garu, and also welcome members of Association of Consulting Civil Engineers, Association of Architects of India. I welcome you all for today's gathering. And also welcome the print and electronic media for this event. Sir, Kradai is a national body having its presence in 23 states and 177 city chapters, having more than 12,000 developers across the country. We, Kradai Telangana, is having 7 chapters: Hyderabad, Warangal, Karimnagar, Nizamabad, Khammam, Medak, Mahabubnagar, and Bhadradri Kottagudem. Sir, we developers are the highest employment generators of the country, of the agriculture. And also, we are the major contributors for the GDP. Up to 50% is the GDP contribution. And as many as more than 250 industries are dependent on this construction industry. The real estate in Hyderabad is having lot of turbulences past 10 years. The initially with the global recession, then again the bifurcation, our Telangana issue, and we all the developers suffered a lot. And recently the demonetization, RERA and GST also is, every developer is facing lot of troubles with all these things. So the positive initiatives taken by the government after the new government is formed, that KCR Garu, the decisions, what the positive initiatives taken by this government, it has given a lot of hope to Hyderabad city especially. By which, Hyderabad city, our state has become the number one state in ease of doing successfully 2 terms. So this shows the transparency of this government, and definitely this is attracting many global players to Hyderabad city. The initiatives like TS Hub, TI Pass, and Metro Rail, then so many initiatives taken by this Telangana government is attracting the major giants, IT giants, even multinational companies like Facebook, Google, Amazon, then IKEA. All these major players are putting their investments into Hyderabad. Sri KCR Garu is builder friendly, and with his positive things, there are so many initiatives taken by him, and so many GOs amendments have been given to do the ease of doing business. And definitely we are all thankful to Sri KCR Garu. And GA summit recently conducted by the government of Telangana gave a big boost to the Hyderabad. Everybody is looking at Hyderabad.
all the developer across this country, they are putting, they are coming over the major projects in Hyderabad. So thanks to the government and even the districts also, city like Warangal and Karimnagar have been selected as the smart cities. Definitely those areas also is going to get book boon to the those cities. About this CREDAI Realty Award, sir, so we wanted to applaud our developers who have been working relentlessly, even though worst times of this periods also, our developers are working very hard, and we wanted to recognize, applaud them with the awards. That is the reason we have selected CREATE Awards, the CREATE CREDAI Realty Awards for Telangana. The developers across the 7 chapters of the Telangana, they have been identified, the best projects have been identified in each city, and we are giving the best award for the every category. We are giving the best award for which we have appointed CRISIL as the knowledge partner. CRISIL has got a very good reputation. They have conducted already many award shows like this, and they have gone to the every project, they have seen every project, they have nominated, and they have selected the best projects. So today we are going to give the awards for all the best projects. Some of the developers may not getting the main awards. I request them not to lose their heart. Definitely these awards are going to be continued for many years. So I wish them a better luck. I wish them all the developers who got the awards, and I welcome you all once again. Thank you all. Thank you, sir. Thank you very much. May I now invite General Secretary CREDAI Telangana, Mr. Ramchandra Reddy, to address the gathering. Respected Honorable Deputy Chief Minister Sri Kadiyam Sri Harigaru, Honorable Finance Minister Sri Ita Rajendra Garu, my dear colleagues and everyone present here, a very warm welcome and good evening. Thank you everyone for such an overwhelming response today. We are thankful to each one of you for making this CREATE Award ceremony such a success. I can see that the competition is going to be neck to neck with so many deserving participants, and I would like to wish all of you the best of luck. As we said earlier, the reason behind the CREATE is not just to find the best projects, but to raise the standards of every builder in our state. We designed the awards in a way to present not only Hyderabad but also the rising towns of Telangana. As a part of CREDAI, we always set a high standards in every we do. CREDAI property show are the best examples of our expertise. This does not come easy. We put our best mind to work and plan everything down to the T. So it is not surprising that we choose CRISIL, the best analytical company, to judge our projects. We worked with the experts to include minute details like site visits in the process to choose the best in our industry. This year is just the start, and we envision making this award ceremony a tradition from now on and keep raising the bar for everyone. We intend to ignite the fire within and create an invisible asset for both the developers and customers. Next time, we hope all the chapters in Telangana will show your support again and participating in high number. ఈ క్రియేట్ అవార్డుకు నామినేషన్స్ పంపించని వారు ఎందుకు పంపించలేదా అని అనుకునేలా, అవార్డ్స్ రాని వారు నెక్స్ట్ క్రియేట్ లో మాకే రావాలని అనుకునేలా, అవార్డ్స్ వచ్చిన వారు మళ్ళీ మాకే రావాలని అనుకునేలా ఈ అవార్డ్స్ ను ఎంపికను మరియు ఫంక్షన్ ను జరపడానికి ప్రయత్నించాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మే ఐ నౌ ఇన్వైట్ CREDAI Hyderabad President Mr. S. Ram Reddy Garu to address the gathering. Respected Deputy Chief Minister Sri Srihari Garu and Honorable Minister for Revenue Ital Rajendra Garu and off the dais my colleagues, press and my other friends,
and other invitees. This is the first time this awards for the our Kredai Telangana members, and the initiative was very encouraging. Initially we thought actually how this award goes and what sort of differences are maybe the various issues generates, but finally we thought actually somehow we have to encourage the quality and the developers who does a systematic with a proper statutory norms and with a concern of quality and aesthetics at the same time amenities and taking care of our consumers' needs. And finally it went off well, and it is a highly transparent and nowhere no involvement of any of our office bearers or even any other members. It has been given outsourced to the professional agencies where the architects and the assessing agencies and even other people they are involved, and till now it went off well. Even not only our district chapters, even our Kredai Hyderabad members, they have participated well, and it's become almost like a competition how we can really win the things. And I hope now it's going to be a starting point in future course. Definitely it's going to be the prestige of getting a Kredai award for our quality of works. And other than this, actually now, anyway, the most important part, actually I wish all the contestants, all the participants and the people who are going to win the best of luck, and also the nominees also is the best of luck, and the people who have been rejected, nothing wrong, because might be some small things, those small things will be rectified in due course of time. And I request Ram Reddy and the Telangana team to announce certain criteria issues where the people they have been missed this opportunity also, so that next time those things will be rectified and it will be improved in a further better manner. Sir Rayinder sir, there is a small request from our all fraternity. With this GST issue, now you know very well we are facing a hell of a problem with our purchases. As 12% GST paying and 6% stamp duty paying, 18%, majority, whether it is the lower middle class or higher class, everywhere we are facing the problem, and the purchasers, especially the real hardened people, they are really bleeding. I can say, because the problem is actually 18%. If a property of a 50 lakhs straight away is a 9 lakhs coming on their head, and it's become a burden, and of course other tax also there. Our request across the nation, even our Kredai nation or from our Kredai Telangana or from various other chapters also, as a GST council member, we request you to present and see that this 12% of the GST to come down to 6%, so that 6% of GST and 6% of stamp duty is become a 12%, where people definitely they accept, and it makes more sense, and actually it gives a very peaceful and easy for the families to move forward. And also it makes the people to think actually they should go for a 100% a transparent payment. Now this 18%, even the good people who are not at all involved into anything also, today they are thinking 18% is a big money. Sir, we request you to please present this into the GST council and see that exactly our voice will be heard there, and the possibility of a reduction of this GST to 6%. And I wish you all the best for all the contestants. Thank you very much for the time. Thank you, sir. Thank you very much. Ladies and gentlemen, may I now invite our guest of honor, Honorable Minister for Finance and Planning, Small Savings, State Lotteries, Consumer Affairs, Legal Metrology, Civil Supplies, Government of Telangana, Sri Itala Rajendra Garu. ఆస్కార్ అవార్డ్స్కి ఆహ్వానించినటువంటి క్రెడై మిత్రులందరికీ మా పక్షాన ధన్యవాదాలు. ఇప్పుడే అనుకుంటున్నాం, మేమిద్దరం కూడా మీ
బిజినెస్ సంబంధం లేని వాళ్ళం మీ ఇద్దరం. మా అన్నగారికి సంబంధం లేదు, నాకు జర్రంత సంబంధం ఉంది జర్ర. ఆ జిఎస్టీ ఉంది కూడా సంబంధం ఉంది. సభ అధ్యక్షులు రామరెడ్డి గారు, పెద్దలు రామరెడ్డి, ఇద్దరు రామరెడ్డిలకు, రామచంద్రారెడ్డి గారికి, పేపు చంద్రారెడ్డి గారికి, నరేష్ కుమార్ గారికి, ఆనందరావు గారికి, మీ అందరికీ ప్రెస్ మిత్రులకి నమస్కారం. హైదరాబాద్ ఇవాల్టి కూడా దేశంలోనే పేదవాళ్లకు, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇండ్లు కొనుక్కునేటువంటి భాగ్యం కలిగిన నగరం హైదరాబాద్. మీరు చెప్పినట్టుగా వ్యవసాయంలో ఎట్లయితే ఉపాధి కల్పించబడుతుందో ఈ రంగంలో కూడా చదువు రాని వాళ్ళకి, కూలీ చేసుకునే వాళ్ళకి, సెమీ స్కిల్డ్ వాళ్ళకి, స్కిల్డ్ వాళ్ళకి గొప్పగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసినటువంటి వ్యవస్థ ఈ వ్యవస్థ. తెలంగాణ ఉద్యమం జరిగిన నాడు ఆందోళనకరంగా ఉండే మీకు, రియల్ ఎస్టేట్ అంతా డిమాండ్ లేక చాలామంది తగ్గించుకున్నారు. తెలంగాణ వచ్చినాక ఏమవుతుందో ఒక ఆందోళన మాత్రం మిమ్మల్ని వెంటాడింది. కానీ అనతి కాలంలోనే, అతి తక్కువ కాలంలోనే మీ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసి మీకు పూర్తిగా భద్రత, భరోసా కలిగించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి, ఆ విశ్వాసం కల్పించిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఇవాళ మీరు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన గొప్ప గిఫ్ట్, మీకు చేసిన గొప్ప సాయం ఏంటంటే హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ, హైదరాబాద్ ఏనాటికైనా అన్ని రంగాల్లో గొప్ప సిటీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళకి ఎన్నడూ కూడా ఏ చిన్న చిక్కులు లేకుండా, ఇరిటేషన్స్ లేకుండా ఇవాళ కొనుక్కుంటే విశ్వాసంతో ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితిని కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు. ఇది మామూలు చిన్న అంశం కాదు. ఇవాళ లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విషయంలో కానీ, ఇవాళ నగరానికి ప్రపంచవ్యాప్తంగా పేరు తేవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కంటే కొన్ని వందల రెట్లు ఆ విశ్వాసం కలిగించినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. అది మీ బిజినెస్ ఎదుగుదలకి గొప్పగా తోడ్పాటు అందిస్తున్నటువంటి విశ్వాసం అయితే ఉంది. రెండవ అతి ముఖ్యమైనది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా భోజనానికి పిలిపించుకొని మీ సమస్యలు ఏమున్నాయి, ఏం చేస్తే ఈ రంగం మరింత ముందుకు పోయే ఆస్కారం ఉందని చెప్పి మీతో చర్చలు పెట్టి నాలా ట్యాక్స్ లాంటి దాన్ని తగ్గించడమే కాకుండా, మీకు అంతకుముందు విజిలెన్స్ దాడులు కానీ ఇతరత్ర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇల్లీగల్గా ఉండకుండా గౌరవంగా బిజినెస్ చేసుకున్న దానికోసం మీకు స్క్వేర్ ఫీట్కి 2 రూపాయలు చొప్పున వేసి దాన్ని ఆ హరాస్మెంట్ నుంచి కూడా మీకు విముక్తి కలిగించడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మూడవది, ఇవాళ జిఎస్టీ రాక మునుపు మీకు వ్యాట్ 1.5 అనుకుంటా, 1.5 ఆర్ 1.25 ఉండే, సర్వీస్ ట్యాక్స్ 4.5 ఉండే, రెండు కలిపితే 5.75 మీకు 5.75 ఉండే. సరే, శాంసంగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఆనాడు ఉండే 6%, ఇదే ఇవాళ కూడా అదే పర్సెంట్ ఉన్నది. జిఎస్టీ వచ్చిన తర్వాత దీన్ని 18% పెట్టిండ్రు. 18% పెట్టినాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా నాకు తెలిసి దేశంలో దీని మీద ఎవరు స్పందించలేదు. కానీ ఈ అంశం మీద స్పందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ, దానికోసం కొట్లాడిన రాష్ట్రం తెలంగాణ. ఒక 2-3 సార్లు గౌరవ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ఆర్థిక మంత్రి గారిని కలిసినప్పుడు కానీ, లేదా నేను కానీ ఈ 18% కనుక పెడితే ఈ వర్క్స్ కాంట్రాక్ట్లో నష్టం తప్ప లాభం లేనటువంటి భావనతో ఆ 18% నుంచి వెళ్ళి 12% తగ్గించిన దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాత్ర
ఇవాళ అది వెలగట్టలేదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఈ 12% నాకు తెలిసి ఇప్పుడు 6% శాంసంగ్ రిజిస్ట్రేషన్ డ్యూటీ అయితే ఉందో అది గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇవాళ కూడా మీరు అమ్ముతున్నప్పుడు నాకు తెలిసి 33% డిడక్ట్ చేసిన తర్వాతనే, దాని వాల్యూలో డిడక్ట్ చేసిన తర్వాత మాత్రమే 66.5% మాత్రమే ఈ 12% వర్తిస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మొత్తం శాంసంగ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కానీ ఆ వాల్యూ కానీ అదేవిధంగా కన్స్ట్రక్టెడ్ వాల్యూ కానీ ఈ బోత్ పుట్ టుగెదర్ ఆ ట్యాక్స్ లేదు, ఆ కన్ఫ్యూజన్ ఉండాల్సిన చక్క లేదు. మీ దగ్గర 12% వసూలు చేస్తున్నది కేవలం 66% మాత్రమే కాబట్టి దయచేసి ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను మనవి చేస్తాను. మీకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పడుతుంది. అవును, రెండవ అంశం ఏంటంటే దీంట్లో మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వస్తుంది. నాకు తెలిసి మీకు ఇన్పుట్ ట్యాక్స్ సిమెంట్ ఉన్నది, ఇవాళ మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చింది. ఐరన్ ఉంది, మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చింది. అదేవిధంగా హార్డ్వేర్ ఉన్నది, మీకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వచ్చింది. అంతేకాదు శానిటరీ ఉంది, ఇన్పుట్ ట్యాక్స్ వచ్చింది. అంటే ఇవన్నీ అసలు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కూడా 12% వరకు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇవాళ లోన్ల కోసం ముందే లోన్లలో బుక్ చేసుకున్న వాళ్ళు వర్క్స్ కాంట్రాక్ట్ మీద తీసుకున్న వాళ్ళకు కొంత ఇబ్బంది ఉంటుందేమో, కానీ మీరు కనుక ఫినిష్డ్ ప్రొడక్ట్ కనుక మీరు మొత్తం బిల్డింగ్ పూర్తి చేసి కానీ లేదా ఇండిపెండెంట్ ఇండ్లు పూర్తి చేసి కానీ మీరు అమ్ముతున్నప్పుడు వాళ్ళకి ఆ కన్జ్యూమర్ ట్యాక్స్ పడే ఆస్కారం లేదనుకుంటున్నా. నాకు తెలిసి వాళ్ళు డైరెక్ట్గా పడే ఆస్కారం లేదు, మీకు పడుతుంది అనుకుంటున్నా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ 12% వరకు మీకు తీసుకునేటువంటి అధిక ఆస్కారం ఉంది. 12% పైబడి కనుక మీరు క్లెయిమ్ చేసుకుంటే ఆ ఫ్లోస్ అక్కడ కట్ చేసుకొని మీకు ఆపేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నాకు తెలిసి వాళ్ళు చెప్తున్న ప్రకారం, కేంద్ర ప్రభుత్వం చెప్తున్న ప్రకారంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో 12% ట్యాక్స్ వేయబడ్డప్పటికి కూడా ఆఫ్టర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ గతానికంటే లాభమే జరిగింది. కానీ అంటే ఈ 4.5 + 1.25 = 5.75 అంతకంటే తక్కువనే ఉంది కానీ ఎక్కువ ఉండదని చెప్పి ఆర్గ్యుమెంట్ పెడతాను. ఒకవేళ మీరు కనుక ప్రాక్టికల్గా 5.75 ట్యాక్స్ కంటే కూడా జిఎస్టీ తర్వాత ఆఫ్టర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీకు ఏమైనా నష్టమయ్యేటట్టుంటే లెక్కలేసి చెప్పండి, దాని మీద మేము కొంత ఫైట్ చేసే ఆస్కారం ఉంటుంది అనేటువంటి భావన ఉంది. తప్పకుండా దాని మీద మీరు ప్రాక్టికల్ లెక్కలేందో ఇండిపెండెంట్ ఇళ్ళ కోసం కానీ మీకు అపార్ట్మెంట్స్ కట్టేటప్పుడు కానీ ఫినిష్ అమ్మినప్పుడు కానీ బుకింగ్ చేసుకున్నప్పుడు కానీ ఇవన్నీ కూడా వేరువేరుగా లెక్కలేసి మీరు చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా కొంత మనం మాట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అసలు వర్క్స్ కాంట్రాక్ట్లో 12% కూడా ఎక్కువ నమ్ముతుంది. మీరు 6% అంటున్నారు, 5% పెట్టాలని మేము అంటున్నాం. పన్ను ఎక్కువేయడం వల్ల ఎక్కువ కలెక్షన్ వస్తారనే భావన ఉండద్దు, ప్రాక్టికల్ ట్యాక్సేషన్ ఉండాలి. ఒక నాట్ ఓన్లీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, దేశవ్యాప్తంగా ఎక్కువ పన్ను ఎక్కువ ఎగవేతకు దారితీస్తుంది, ఈజీగా కట్టుకునే వాతావరణం ఉండాలని చెప్పే సైంటిఫిక్ ప్రతిపాదన, ప్రాక్టికల్ ట్యాక్సేషన్ ప్రతిపాదన పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే. ఆనాడు మనం అనేక విషయాల్లో మనం చెప్పినప్పుడు వాళ్ళు విశ్వసించలే, కానీ వాళ్ళు 28% నుంచి వెళ్ళి దాదాపు 170 వస్తువుల పైబడి ఏకదం ఎవరు కోరకుండానే 28% నుంచి వెళ్ళి 18% తీసుకొచ్చిన మన గుజరాత్ ఎన్నికల కంటే ముందు. అది ఎందుకు జరిగింది? ఆనాడు మనం చెప్పినప్పుడు వినలేదు. ఏదో R&R అని చెప్పి రెవెన్యూ న్యూట్రల్ రేట్ అనేటువంటి పేరిట మనం చెప్పిన వాదనని అంతా కూడా పక్కకు నెట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు. అది అర్థమైంది కాబట్టే ఇవాళ 18% వచ్చింది. తప్పకుండా జిఎస్టీ కౌన్సిల్ ఒకరోజుతో ఎండ్ అయ్యేది కాదు, ఒక 5 సంవత్సరాల వరకు కూడా వేసిన పన్ను విధానం ప్రాక్టికల్గా ఉందా ఇంప్రాక్టికల్గా ఉందా, కలెక్షన్లో ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ప్రజల మీద భారం పడుతుందా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు అసెస్ చేసుకొని మార్పులు చేర్పులు చేసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా మీ రంగంలో ఇలాంటివన్నీ కూడా మీరు కొంత మాకు కనుక అర్థం చేయించగలిగితే మీకు కొంత ఫైట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ రేరా చట్టం వచ్చింది, మనం ఇంకా అడాప్ట్ చేసుకోలేదు. దాని మీద కూడా ప్రోస్ అండ్ కాన్స్, అంటే లాభాలేంది నష్టాలేంది మీరు కనుక కొంత చెప్పగలిగితే తప్పకుండా మేము దానికి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెకానికల్గా
మెకానికల్గా ఆలోచించదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాక్టికల్గా ఆలోచిస్తుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ను కోరుకుంటుంది. ఒకదానికైనా రాయితీ ఇస్తే, ఒకదానికేదైనా ప్రోత్సహిస్తే అది మళ్ళీ ఇంకో రూపంలో ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడుతుందనే కాన్సెప్ట్ ఉన్న ప్రభుత్వం కాబట్టి, ఆ ప్రాక్టికాలిటీ ఆలోచించే ప్రభుత్వం కాబట్టి డెఫినెట్గా మీరు కనుక మాకు అర్థం చేయించగలిగితే ఒక పాజిటివ్ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తుందని చెప్పి మనవి చేస్తూ, అనేక విషయాల్లో ఇప్పటికే మీరు గతంలో ఎంత లంచాలు ఇచ్చేది, ఎంతెంత ఇబ్బంది పడేది, అవన్నీ కూడా దాదాపు కొంత తగ్గినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇలా అన్నిటికంటే ఇంపార్టెంట్ మీరు స్వేచ్ఛగా ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ఎవరి బ్లాక్మెయిలింగ్ లేకుండా, ఎవరు వచ్చి బెదిరించే ఆస్కారం లేకుండా ఇవాళ ఒక భూమి కొంటే ఆ భూమి దగ్గర ఎన్నెన్ని బాధలు ఉండేటువంటి పద్ధతి మనం చూసినాం. ఇవాళ మీరు ఎవరి దగ్గరికి పోకుండా, పైరవి చేయకుండా ఇలా బాజాప్తా గల్లెగరేసి ఇది నా భూమి నేను కట్టగలను అమ్మగలనటువంటి విశ్వాసం కలిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో. అది మామూలు సపోర్ట్ కాదు, పెద్ద సపోర్ట్గా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఆక్రమణలు లేవు, దాదాగిరి లేదు, ఒకరి జాగా ఇంకోటి వచ్చి బోర్డు పెట్టే పద్ధతి లేదు, గుండాయిజం లేదు, క్యాంపులు లేవు, అట్లా అనేక రకాల. ఒక మాటలో చెప్పాలంటే మీరు గతంలో అనుభవించిన టెన్షన్ కానీ, గతంలో అనుభవించిన అభద్రత కానీ అవన్నీ పోగొట్టగలిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. రాబోయే కాలంలో మరింత పాటిబందిగా మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, మీ ఇండస్ట్రీ ఇవాళ డిమానిటైజేషన్ కనుక రాకపోయి ఉంటే ఇవాళ తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్లో ఎంతో గొప్పగా ఎదిగే ఆస్కారం ఉండే, ఆ డిమానిటైజేషన్ వచ్చి మన దెబ్బ కొట్టింది వాస్తవంగా. దాని నుంచి వెళ్ళి మళ్ళీ కొంత వెనుకకు పోయినాం. అయినప్పటికీ కూడా మళ్ళీ సహజత్వం, హైదరాబాద్ అభివృద్ధి దేని వల్ల ఆగే ఆస్కారం లేదు కాబట్టి ఇప్పటికీ బాంబే, ఢిల్లీ లాంటి నగరాలతో పోలిస్తే, ఈవెన్ బెంగళూరు నగరంతో పోలిస్తే చీపెస్ట్ రేట్స్ మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి, నాణ్యత విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడే రేపు అభివృద్ధి ఆస్కారం ఉందని చెప్పి మనవి చేస్తూ, నా కోరిక కూడా గతంలో అనేకసారి కోరిన, మళ్ళీ కోరుతున్నా, మిమ్మల్ని మీరు ఇంత గొప్పగా ఎదిగిండ్రు, మీ అనుభవంలో, మీ అనుభవం నుంచి, మీ ఆర్థికం నుంచి సామాన్య ప్రజానీకానికి కూడా కొన్ని ఇళ్ళు కట్టించే బాధ్యత తీసుకోవాలి. కొంతమంది తీసుకున్నారు హైదరాబాద్ లాంటి నగరాల్లో, ఈవెన్ కరీంనగర్ లాంటి నగరంలో, వరంగల్ లాంటి నగరం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా దయచేసి ఒక్కొక్క బిల్డర్ ఒక 5 రూళ్ళో 6 రూళ్ళో కనుక అడాప్ట్ చేసుకొని కొంత కట్టుకుంటే ప్రభుత్వానికి కూడా కొంత చైతన్యం ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నా. ఎప్పుడు ఏకపక్షంగా ఉండద్దు, ఎప్పుడు ఏకపక్షంగా ఉండదు. మీరు, మేము ఏం కోరుతున్నాం, మీ అనుభవానికి కొంత దారిపోయాన్ని కోరుతున్నాం మేము. మీరు కొన్ని 5 రూళ్ళో 10 రూళ్ళో ఒక్కొక్కరు కట్టిస్తే మీకు పుణ్యం దక్కేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, మీకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అందిస్తున్న తోడ్పాటుకు మీరు కూడా ఇక మేము కట్టించిన మీ ప్రభుత్వానికి పేదలకు కూడా మేము అచ్చేస్తున్నామని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి, దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, మీ క్రెడై తప్పకుండా ఓ 1000 గ్రామాలకు 2000 గ్రామాలను అడాప్ట్ చేసుకొని ఆ పేదలకు కట్టించే ఇళ్ల విషయంలో మీరు సహాయసహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ అవార్డ్స్ పొందుతున్న రైతులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ముఖ్య అతిథి గౌరవనీయులు ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, మే వి రిక్వెస్ట్ శ్రీ కడియం శ్రీహరి గారు టు అడ్రస్ ది గ్యాదరింగ్. క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో క్రియేట్ 2017 క్రెడాయ్ రియాలిటీ అవార్డ్స్ ఫర్ బిల్డర్స్ ఇచ్చే ఈ కార్యక్రమంలో, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న క్రెడాయ్ తెలంగాణ చాప్టర్ అధ్యక్షులు జి రామరెడ్డి గారు, జనరల్ సెక్రటరీ రామచంద్రరెడ్డి గారు, హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షులు ఎస్ రామరెడ్డి గారు, నరేష్ కుమార్ గారు, ప్రేమ్ సాగర్ రెడ్డి గారు, ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమానికి నాతో పాటుగా ప్రత్యేక అతిథిగా, విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆర్థిక మరియు పౌరసరఫరాల శాఖ మంత్రులు సోదరులు ఈటల రాజేందర్ గారు, క్రెడాయి ప్రతినిధులందరికీ, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను రాగానే ఇక్కడ రాసున్న ఈ లెటర్స్ అన్నింటిని చూశాను. ఇట్ ఈస్ లైక్ ది ఆస్కర్ అవార్డ్స్ ఫర్ ద బిల్డర్స్ అని. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా, రియల్లీ
చాలా చక్కగా మన క్రీడాయి తెలంగాణ చాప్టర్ వాళ్ళు బిల్డర్స్ను ప్రోత్సహించడానికి ఆస్కార్ స్థాయిలో అవార్డ్స్ ఇవ్వడం, ఆ అవార్డ్స్ కూడా ఏ రకంగా ఇస్తున్నారని నేను తెలుసుకున్నాను. క్రిసిల్ అనే ఒక సంస్థ ద్వారా ట్రాన్స్పరెంట్ వేలో అసెస్మెంట్ చేసి వాళ్ళ ద్వారా ఈ అవార్డ్స్ కొరకు అప్లికేషన్స్ను తీసుకొని ఆ అప్లికేషన్స్ను స్క్రూటిని చేసి అసెస్ చేసి ఆ అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డ్స్ ఇప్పటికీ ఎవరికి వస్తాయో తెలియదు, ఇప్పుడు ఈ డయాస్ మీద మాత్రమే తెలుస్తుంది, అంతేనా? ఇట్స్ రియల్లీ చాలా చక్కగా చేశారు. ఫర్ దట్ వీ షుడ్ కంగ్రాచులేట్ క్రీడాయి తెలంగాణ చాప్టర్. రెండవది, ఇంతకుముందు మంత్రి గారు ఈటల రాజేంద్ర గారు చెప్పినట్టుగా వాస్తవంగా నిర్మాణ రంగం పైన డిమానిటైజేషన్ యొక్క ప్రభావం, జిఎస్టి యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నిర్మాణ రంగం పైన కొంత స్లంప్ కనిపించింది మనకు. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ ఏ రకంగా ఉంటుందో, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందో లేదో అనే ఒక భయం నుంచి బయటపడ్డ తర్వాత డిమానిటైజేషన్ అండ్ జిఎస్టి మళ్ళీ కొంత ఈ నిర్మాణ రంగం పైన ప్రభావం చూపించింది. ఆ వివరాలు చాలా మన మంత్రి గారు చెప్పారు, వాటి లోతులోకి నేను వెళ్ళను. కానీ డిమానిటైజేషన్ అండ్ జిఎస్టి నిర్మాణ రంగాన్ని కొంతమేరకు ప్రభావం చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా ఇప్పుడు నిర్మాణ రంగంలో ఉన్న బిల్డర్స్కే కాక కొనుగోలుదారులకు కూడా కొంత ఇబ్బంది అవుతున్నది. ఆ రకంగా కొనుగోళ్ళు కూడా కొంచెం తగ్గిన పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యల వల్ల హైదరాబాదులో, ప్రత్యేకించి హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో కూడా నిర్మాణ రంగము పుంజుకుంటున్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేశంలో ఈ రోజున కూడా నాకు తెలిసి బెంగళూరు ఆల్మోస్ట్ ఆల్ సాచురేట్ అయిపోయింది. ఇంకా కొత్తగా కట్టినా కొనేవారు ఉన్నారని నేను అనుకోవడం లేదు. ఆక్యుపెన్సీ రేటు చాలా తక్కువగా ఉన్నది బెంగళూరు వెన్ కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్. అదేవిధంగా బాంబే కూడా చాలా స్ప్రెడ్ అయింది. ఇప్పుడు కొంచెం రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉంది అంటే మన దేశ రాజధానిలోనే ఢిల్లీలోనే కొంత నిర్మాణ రంగంలో ఇప్పటికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, ప్రాఫిటబుల్గా ఉన్నది. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు మన హైదరాబాద్ మహానగరమే ఇప్పటికి కూడా నిర్మాణ రంగానికి అనుకూలంగా ఉంది, బిల్డర్స్కి అనుకూలంగా ఉంది అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. దానికి కారణం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, మనం మొన్నటికి మొన్న నిర్వహించిన గ్లోబల్ ఎంటర్ప్రినర్షిప్ సమ్మిట్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ను హైదరాబాద్ దిక్కు, హైదరాబాద్ వైపు అట్రాక్ట్ చేస్తున్న క్రమంలో మనకు నిర్మాణ రంగం కూడా పుంజుకుంటానికి అవకాశాలు వచ్చాయి. దాంతోపాటుగా ఇంకా అనేక పాలసీ నిర్ణయాలు తెలంగాణకు సంబంధించినంత వరకు మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనల మేరకు నిర్మాణ రంగము తెలంగాణ ఉద్యమంలో భయపడినట్టుగా కాకుండా ఈరోజు దేశంలోనే హైదరాబాద్ మహానగరంలో నిర్మాణ రంగము మరి బ్రహ్మాండంగా ముందుకు పోగలుగుతున్నది అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయాలు, పాలసీలు అని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ అందరికి చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందే నేను రామిరెడ్డి గారితో కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఇవాళ మన హైదరాబాద్లో మన దేశవ్యాప్తంగా ఉన్న ఒక 500 ఫార్చ్యూన్ కంపెనీస్ కలిసి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అని ఒక బ్రహ్మాండ మన ఐఎస్బీని ఏర్పాటు చేశారు. ఇవాళ ఐఎస్బీలో ఎవరైతే కంపెనీస్ దాంట్లో పార్ట్నర్స్గా ఉన్నారో వాళ్ళ మేనేజర్స్కు ట్రైనింగ్ ఇవ్వడానికి దాన్ని వాడుకుంటారు. కొంతమంది ఇతర పిల్లల స్టూడెంట్స్ కూడా దాంట్లో అవకాశం ఇస్తారు. కానీ మెజారిటీ ఆల్రెడీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకే, వేరియస్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళకు ఫర్దర్ మేనేజరల్ స్కిల్స్ కొరకు, స్కిల్ డెవలప్మెంట్ కొరకు దాన్ని వాడుతున్నారు. ఆన్ సిమిలర్ లైన్స్ ఐఎస్బి తరహాలోనే క్రీడాయి
మన తెలంగాణ చాప్టర్ ఇనిషియేటివ్ తీసుకొని క్రెడాయి భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాప్టర్స్ అన్నింటిని కూడా 22 రాష్ట్రాలలో చాప్టర్స్ ఉన్నాయని చెప్పారు. 23 రాష్ట్రాలలో చాప్టర్స్ ఉన్నాయి, 177 సిటీస్లో కూడా మీరు చాప్టర్స్ ఉన్నాయని మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఒప్పించి మనకు యాక్చువల్గా ఇక్కడ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉంది, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉన్నది. ఆ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం, కానీ అది ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వడం లేదు. మీరు క్రెడాయి తెలంగాణ చాప్టర్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ మన హౌజింగ్కు సంబంధించి, మన నిర్మాణ రంగానికి సంబంధించి ఏ రకమైన స్కిల్స్ అవసరం ఉన్నాయి, మేనేజరల్ స్కిల్స్ అవసరం ఉంటాయి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన స్కిల్స్ అవసరం ఉంటాయి, ప్లానింగ్కి సంబంధించిన, ఆర్కిటెక్చర్కి సంబంధించిన స్కిల్స్ అవసరం ఉంటాయి, అది కాకుండా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వర్కర్స్ కూడా మనకు అనేక మంది కావాలి. ఇవాళ హైదరాబాద్ మహానగరంలో ఇటుక గట్టే కాంచు మొదలుకుంటే చివరికి ఈ లైటింగ్ డిజైన్ చేయడానికి కూడా ఒక ఆర్కిటెక్చర్, ఏమంటారాయనను, లైట్లు కూడా స్పెషలిస్ట్. ఎందుకంటే నాకు మొన్న తెలిసింది ఈ లైట్లు ఎక్కడ పెట్టాలి, ఏ వోల్టేజ్ ఉండాలి, ఏ రకంగా ఎన్ని వాట్స్ లైట్ ఉండాలనే దానికి కూడా దానికి ఒక డిజైనింగ్ ఉందట. అంటే నాకు తెలియదు, మొన్ననే తెలుసుకున్నాను నేను. ఆ రకంగా ప్రతి మన ఇంటి నిర్మాణంలో ఉన్న ప్రతి ఒక్క విషయానికి సంబంధించి ఇవాళ స్పెషలిస్టులు వచ్చారు. ఎట్లయితే మన ఆరోగ్యానికి సంబంధించి సూపర్ స్పెషలిస్టులు ఎట్లా ఉన్నారో, ఇవాళ ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా ఆ రకంగా ఇప్పుడు ఈ వుడ్ డిజైనింగ్ కానీ, లేదా లైట్ డిజైనింగ్ కానీ, లేదా కింద మన ఏమంటారు దీన్ని ఫ్లోరింగ్కి సంబంధించింది కానీ, ప్రతి దానికి కూడా ఒక ఈరోజు డిజైనరు, ఆర్కిటెక్చరు, ఆర్కిటెక్టు పనిచేస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి అదొకటి. రెండవది, ఇవాళ నిర్మాణ రంగంలో మన హౌసింగ్, మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే తాపి మేస్త్రి మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేసే వాళ్ళే ఉన్నారు మన దగ్గర. మన దగ్గర పనిచేసే మన వాళ్ళు ఈ నిర్మాణ రంగంలో చాలా తక్కువ మంది ఉన్నారు, బయట వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ISB తరహాలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అంటారా, లేకుంటే ఒక స్కూల్ అంటారా, మీరు ఏమంటారు, ఏ రకంగా దాన్ని నామన్ క్లేచర్ పెడతారు, ఏ రకంగా దాన్ని డిజైన్ చేస్తారనేది మీ ఇష్టం. కానీ ఒక సంస్థ, ఒక పెద్ద సంస్థ మన హైదరాబాద్లో కనుక ఉంటే, హైదరాబాద్లోనే ఉండాలని నేను ఎందుకు కోరుకుంటున్నానంటే రాబోయే రోజుల్లో కూడా హైదరాబాదే డెస్టినేషన్గా ఉంటుంది. ఇంకా 15-20 సంవత్సరాల వరకు కూడా హైదరాబాదే గ్లోబల్ డెస్టినేషన్గా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక సంస్థను కనుక మనం నెలకొల్పితే అది మనందరికి కూడా, మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బహుశా నాకు తెలిసి ప్రతి బిల్డర్ దగ్గర, నాకు తెలిసి ప్రతి బిల్డర్ దగ్గర ఒక సైట్ ఇంజనీర్ ఉంటాడు. అంటే మీరు ఒక 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఆ పైన టర్న్ ఓవర్ చేసే వాళ్ళందరి దగ్గర కూడా ఒక సైట్ ఇంజనీర్ ఉంటాడు. తప్పకుండా ఒక అకౌంట్స్ ఆఫీసర్ ఉంటాడు, ఒక మేనేజర్ ఉంటాడు, ఇంకా అనేక మంది సబ్ స్టాఫ్ ఉంటుంది. వీళ్ళందరికీ కూడా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చినట్లయితే ఇంకా మన నిర్మాణ రంగంలో వేగాన్ని పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి, క్వాలిటీ సర్వీసెస్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆలోచించవలసిందిగా నేను క్రెడాయి తెలంగాణ చాప్టర్ను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇంకొక చిన్న రిక్వెస్ట్ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఆ డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కాంట్రాక్టర్లకు, ప్రత్యేకించి బిల్డర్స్కు ప్రాఫిటబుల్గా లేదని చెప్పి ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. మా ఈటల రాజేంద్ర గారు చెప్పారు, మీరు సామాజిక బాధ్యతగా దీన్ని భావించి మీరు ముందుకు వచ్చి ఒక్కొక్కరు ఒక విలేజో, 2 విలేజ్లో, 3 విలేజ్లో మీ యొక్క కెపాసిటీస్ని బట్టి అడాప్ట్ చేసుకొని అక్కడ ఇళ్ల నిర్మాణం చేస్తే బాగుంటుందని ఒకటి చెప్పారు. దానికి తోడుగా ఇంకొక విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ చాలామంది కూడా పేదవాళ్ళు ఉన్నారు, వ్యవసాయం పైన ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు ఇటు గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు. 10 లక్షల రూపాయల లోపు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా మీరు డిజైన్ చేయగలిగితే, నిర్మాణం చేయగలిగితే దాన్ని కూడా బ్రహ్మాండమైన సేల్స్ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అందరూ 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు పెట్టి కొనలేరు, అందరూ అంత పెద్ద ఎత్తున కొనలేరు. కానీ ఎక్కడైనా కాన్సెన్స్ హెడ్ క్వార్టర్లను, మండల్ హెడ్ క్వార్టర్లను,
పాత రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్లో మీరు తక్కువ రేటుతోని కనుక కొంచెము ఊరికి దూరంగా ఒక హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ దూరంగా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుగోలు చేసి అక్కడ మీరు G+1 కట్టినా లేదా G+2 కట్టినా కూడా డబుల్ బెడ్రూమ్ టైప్లో ఒక 700 SFT 800 SFT ఆ మేరకే బిలో 1000 SFT ఆ మేరకు కనుక కట్టి 10 లక్షల లోపు దాన్ని కనుక కన్ఫైన్ చేయగలిగితే తప్పకుండా మంచి సేల్స్ ఉంటాయి, పేదవాళ్లకు ఉపయోగపడేయడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీని నిర్వర్తించినట్టుగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు క్రెడై తెలంగాణ చాప్టర్ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా పిలిచి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మరి క్రియేట్ అవార్డ్స్కి ఇంకొంచెం సేపు ఉంది, దానికి ముందు అతిథులందరినీ కింద కూర్చుని ఒక ఏవి చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు మేము క్రెడై తెలంగాణ తరఫు నుంచి ముందుకు వస్తాం సార్, మీరు చెప్పిన స్కిల్ డెవలప్మెంట్ కానీ వేరియస్ ట్రైనింగ్ సెంటర్స్ చేయడం కోసం అని. సో దానికి మాకు రిక్వెస్ట్ ఏంటంటే, ఇద్దరు ఎంతో ముఖ్యమైన మంత్రులు ఉన్నారు ఇక్కడ, మా రిక్వెస్ట్ క్రెడై తెలంగాణ రిక్వెస్ట్ అంటే మాకు ల్యాండ్ ఒకటి అట్లీస్ట్ ఒక 10 ఎకర్స్ ల్యాండ్ ఇస్తే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఇనిషియేటివ్ సార్, ప్లీజ్. ఓకే సార్, డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ ఆ మాట ఇచ్చినందుకు సభాముఖంగా అందరి తరఫు నుంచి కృతజ్ఞతలు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, క్రియేట్ 2017 క్రెడై తెలంగాణ రియాలిటీ అవార్డ్స్ 2017 లో భాగంగా ముందుగా క్రెడై భద్రాద్రి కొత్తగూడెం అవార్డ్స్, దానికి అతిథులందరినీ కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. మే ఐ ఇన్వైట్ ఆన్ స్టేజ్ మిస్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి టు కైండ్లీ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. Category apartments up to 20 units. The finalists are SKT Sinam Tower, SKT Constructions and Developers, and Suprabhat Developers. And the winner is? And the winner is Suprabhat Developers. Suprabhat Developers. Congratulations, and the winner is Suprabhat Developers. Next category, apartments above to 20 units. Finalists are Sampadaya Residency, SKT Constructions and Developers. And the winner is? SKT Constructions and Developers. Congratulations. Aa tarvata Kredai Mehboob Nagar Awards. May I invite Mr. Satish Atal and Mr. M. Venugopal onto the stage, please. Kredai Mehboob Nagar Awards, Mr. Satish Atal and Mr. M. Venugopal. May we have you on stage, please. All right. Category apartments up to 20 units
And the finalists are Kamakshi Heights, Kamakshi Constructions. And I request Mr. Satish Attal to announce the winner. And the winner is Kamakshi Heights of Kamakshi Construction. Congratulations. Andaru gattiga chappatlu please. First time Oscar range lo jarupukuntunnatuvanti Create 2017. ఆ తర్వాత క్రెడాయి నిజామాబాద్ అవార్డ్స్ మే ఐ ఇన్వైట్ మిస్టర్ డి వెంకటేశ్వరరావు అండ్ మిస్టర్ వైఎస్ రావు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మిస్టర్ వెంకటేశ్వరరావు అండ్ మిస్టర్ వైఎస్ రావు ద ఫైనలిస్ట్ ఫర్ నిజామాబాద్ వెంకీస్ గోల్డెన్ హైట్స్ వెంకీస్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ అండ్ సాయి లీలా టవర్స్ అటల్ ప్రాజెక్ట్స్. May I request Mr. Venkatesh Rao to announce the winner? The winner is Sai Lila Towers, Atal Projects. Congratulations, Sai Lila Towers, Atal Projects. ఆ తర్వాత క్రెడాయి ఖమ్మం అవార్డ్స్ మే ఐ ఇన్వైట్ మిస్టర్ వి రాజశేఖర్ రెడ్డి మిస్టర్ జి అజయ్ కుమార్ అండ్ మిస్టర్ కె రామకృష్ణ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ ద ఫైనలిస్ట్ ఆర్ ఖమ్మం శ్రీధర నిలయం వాసవి కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ శ్రీ వాసవి టవర్స్ శ్రీ వాసవి ఇన్ఫ్రా. అండ్ ద విన్నర్ ఇస్ The winner is Sridhara Nilayam, Vasavi Constructions and Developers. Congratulations, Sridhara Nilayam, Vasavi Constructions and Developers. And the next category, apartments above 20 units. Finalists are Five Elements, Landmarks Infra, Parkwood Vision Constructions. And the winner is? And the winner is Five Elements, Landmarks Infra. Congratulations, Five Elements, Landmarks Infra. Anybody on behalf of them? తరువాతి కేటగిరీ ప్లాటెడ్ డెవలపర్స్ ఫైనలిస్ట్ ఆర్ శ్రీ సిటీ ఫేస్ శ్రీ సాయి వెంకట హిల్స్. అండ్ ద విన్నర్ ఈస్ శ్రీ సిటీ ఫేజ్ 1 శ్రీ సాయి వెంకట హిల్స్. కంగ్రాచులేషన్స్. Next up, Credai Karim Nagar Awards. May I invite Mr. V. Suresh and Mr. G. Thirumal Rao onto the stage, please. Mr. V. Suresh and Mr. G. Thirumal Rao. And the finalists are category apartments up to 20 units, Kamala Nirmala Residency, AK Builders and Developers,
and Lahari Heights, Lahari Enterprises. And the winner is Kamala Nirmala Residency, AK Builders and Developers, up to 20 units, Karimnagar. Thank you. Congratulations. This is the first of its kind Oscar Lanti Awards. Kabatti meek koncham chaliga unda lekapothe mohamat vartunara, please chappatlu kottandi. It's one of its kind, ladies and gentlemen. We need all your applause. Next category, apartments about 20 units. Finalists, Vajra Nivas, Vajra Structures, Aditya Enclave, Aditya Structures, and the winner is about 20 units. Winner, Aditya Enclave, Aditya Constructions, Karimnagar. Congratulations. Tarvati category, villas and row houses. Finalists, Green Homes Maitrivanam, Sri Maruti Infra. And the winner is Green Homes Maitrivanam. Congratulations, Green Homes Maitrivanam. Tarvati category, office, commercial, shopping complex, and the finalists are Rudra Builders, AK City Center Mall, AK Builders and Developers. And the winner is Rudra Builders. Congratulations. Tarvata Kredai Varangal Awards, may I invite Mr. S. Ram Reddy and Mr. A. Ramakrishna Rao to kindly come on to the dais. Category apartments up to 20 units. Finalists are Anurag Enclave, Panchajanya Developers, Sri Nilyam KS Constructions, BVL Neelam Towers, Panchajanya Developers, Bharadwaj Enclave, Lakshmi Dhara Builders, and Mukunda Residency, City Constructions. And the winner is? The winner is Mukunda Residency, City Constructions. Congratulations. Mukunda Residency. Next category, apartments above 20 units. Finalists are Happy Homes, GMR Vrindavan Apartment, Victory Residency, Money Enclave. And the winner is? Victory Residency, Pioneer Constructions.
ఆ తర్వాత ఒక స్పెషల్ అవార్డ్ రామరెడ్డి గారిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ మే ఐ And the winner is GMR Brindavanam. It's a special jury award. Ladies and gentlemen, this is the special jury award and the winner is GMR Brindavanam. Commendable for concept and innovation. Congratulations. Warangal Awards category, Office Commercial and Shopping Complex. Finalists are ABK Mall, ABK Constructions, Kankatala Gateway, Sri Balaji Constructions. And the winner is Kankatala Gateway, Sri Balaji Construction, please. Congratulations. Ladies and gentlemen, here we come, CREDAI Hyderabad Awards. Thank you, sir. Thank you. To do the honors, may I invite Mr. P. Venkateswarulu and Mr. Tirupati Reddy, Mr. Prem Sagar Reddy, Vice President Telangana, to kindly come onto the stage. And yes, Hyderabad Awards, apartment up to 40 lakhs. Finalists, AV Info Pride, Isola and Aparna Canopy Tulip. And the winner is? The winner is AV Info Pride, Arnav Vashishta Constructions India. Congratulations, it's AV Info Pride. Arnav Vishishta Constructions India. Next up, category apartments above 40 lakhs and up to 70 lakhs. I have a huge list of finalists. GPR Mahadev Towers, Marams GL Heavens 2, Vaishnavi Chitrakoot, Ace Pratap Pride, SMR Vinay Fountainhead, Aparna Hill Park Avenue, High Vision Residency. Any guesses for the winner? Can anybody guess? Any guesses, please? And the winner is Aparna Hill Park Avenue, Aparna Constructions and Estates. Congratulations. Next category, apartments above 70 lakhs and the finalists are My Home Vihanga, Ayanna Pearl, Wind Shines, Vasavi Brindavanam, Shanta Sriram Harmony Heights, Raj Pushpa Etria and the Siri Residency. And the winner is? And the winner is My Home Vihanga, My Home Constructions.
Congratulations, sir. We now come to the special jury award winner. Special jury award winner is Ayanna PL, Ayanna Infra, commendable for concept and innovation. Congratulations. Last few more, please. Next category, plotted developers, and the finalists are AV Bhavani Meadows and Aparna Western Meadows. And the winner is Aparna Western Meadows, Aparna Infra Housing. We now move on to the villas and row houses category, and the finalists are Paulomi Aristos, Lanco Hills Technology Park, Ashoka Alamizen Phase 1, and Aparna Hill Park Gardenia. And the winner is Anybody standing there? Paulomi Aristos and Paulomi Estates. The next set of awards, may I invite Mr. A. Shivareddy, Vice President, Credai National, to kindly come onto the dais. Next category, office commercial shopping complex, and the finalists, SLN Terminus, Niharika Jubilee 1, Jyoti Majestic, Manjira Trinity Corporate, Ashoka Capital. And the winner is SLN Terminus Infrastructures India. Congratulations. Congratulations, sir. And the next category, corporate social responsibility. And the finalists are Pibil City, Ramki Foundations, and Aparna Group. And the winner is Ramki Foundations. Congratulations, sir, Ramki Foundations. Congratulations, sir. Next up is a very, very special category. Ladies and gentlemen, please put your hands together for the Lifetime Achievement Award. May I invite Sri C. Shekhar Reddy Garu, founder president of Builders Forum, which later became Credai Hyderabad, also founder vice president of Credai National, and served 4 terms
He became the president of Credai National during 2013 and 15, and he was instrumental in the growth of Credai in both the states and across India. He was also the force behind many governmental reforms pertaining to the industry. He was always there for the members in times of need. His interest lied more to the fraternity than his business and family. With huge round of applause, let's all welcome Sri C. Shekhar Reddy Garu onto the stage. He is the most respected in the industry by one and all. I request S. Ram Reddy Garu kindly can take the award on behalf of Mr. Shekhar Reddy. Dear friends, I think it's a happy moment. Meekandaru telusu Shekhar Reddy garu mana real estate industry ki almost oka vennemka laga, almost like a person who has given his total life. You all people should accept he deserves this lifetime achievement, and also he is a person was the founder member for the Credai at national level, along with some of his other friends, and it's been grown up into such a big scale. And he is a person who encouraged for the middle class, lower middle class, for the budding developers across the unified state of our Andhra Pradesh, and also at now Telangana state. Mari ee particular time lo we couldn't see him here, and I'm very happy to take on behalf of him this award. Thank you very much. There is nothing without our huge list of sponsors. On this very special occasion, we'd like to felicitate Sabaku Mukanga Maku Sahaya Sahakara Landinchina 20 sponsors. Platinum sponsor Sudhakar Pipes and Fittings. May we request the representative from Sudhakar Pipes and Fittings to quickly come onto the stage, please. Thank you so much, sir, for all your support. The next sponsor, our gold sponsor, Bank of Baroda, Sera, Otis, LIC Housing Finance, Vedik Vedik Ravalsanga Kortunamu. I also invite silver sponsor, Radha TMT, Techno Paints, Nippon Paints, Need Resources, TNR Views, Universal Furnitures, Birla Shakti Simmons, Knowledge Partner Crystal, Branding Partner. Please come on to the stage, sir. Our gold sponsor, Bank of Baroda. Yeah. LIC Housing Finance. Silver sponsors Radha TMT, our gold sponsor Sera, Radha TMT, our silver sponsors. Thank you so much, sir, for all your support. And we also invite Techno Paints, Techno Paints,
and need resources. Need resources. And I also invite TNR views. Break it down into 1,000-bit packets. TNR views. And we also invite Universal Furnitures. Gauru Neelu, Commissioner GHMC Janardhan Reddy Gariki, Swagatam, Suswagatam. Thank you so much for joining us, sir. Mana Hyderabad, Swachh Namaskar Chapal, sir. Thank you very much for joining us, sir. Birla Shakti Simmons, Universal Furnitures. Gold sponsor Otis varini kuda aahvanistunnamu. And our silver sponsors. Gold sponsor Otis. And our silver sponsors, Birla Shakti Simmons. Knowledge partner Crisil. Gattiga chappatlandi. I know we are running short of time, but last few awards, the most important. Knowledge partner Crisil as well. Branding partner Relegate Interactive. And our silver sponsor, Nippon Paints. May we have you on stage, please? And I also invite event partner Mr. Arun and Ms. Sridevi from Arc Infra. Thank you, sir. Thank you very much, sir.
ఈటెల రాజేంద్ర గారికి, అలాగే కడియం శ్రీహరి గారికి. ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఈ ప్రేమ్ సాగర్, వైస్ ప్రెసిడెంట్ క్రెడాయ్ తెలంగాణ, టు ప్రపోజ్ వోట్ ఆఫ్ థ్యాంక్స్.